हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, ई रोजु मनम हेयर की संबंधी अन्नी प्रॉब्लम्स, हेयर फॉल, तेल्ल जुट्टु, बट्ट तल, चुंड्रु मोदलैन अन्नी समस्यलनु तोलगिंचुकुनेंदुकु ओक मंची होम मेड हेयर ऑयल गुरिंची तेलुसुकुंदाम। अयिते फ्रेंड्स, वीडियोलोकि वेल्ले मुंदुगा మీరు గనక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి। ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్దాం। ఫ్రెండ్స్, మందపాటి మెరిసే మృదువైన జుట్టు కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ ఈ రోజుల్లో జుట్టు రాలటం అనేది చాలా మందికి పెద్ద సమస్య। మహిళలు పురుషులు అనే భేదం లేకుండా అందరూ జుట్టు రాలటం, తెల్ల జుట్టు, చుండ్రు వంటి వివిధ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు। ముఖ్యంగా టీనేజర్లు కూడా ఈ హెయిర్ ఫాల్ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు। ఫ్రెండ్స్, ఈ హెయిర్ ఫాల్, తెల్ల జుట్టు ఇటువంటి సమస్యలు రావడానికి చాలానే కారణాలు ఉన్నాయి। వాటిలో ముఖ్యంగా గజిబిజి జీవనశైలి, అలానే పెరుగుతున్న కాలుష్యం, అధిక ఒత్తిడి, పోషకాహార లోపం, ఇవన్నీ కూడా ఈ హెయిర్ ఫాల్ సమస్యలకు ప్రధాన కారణం। అలానే రకరకాల కెమికల్ ప్రొడక్ట్స్ ని జుట్టుకి వాడటం వలన జుట్టు సహజత్వాన్ని కోల్పోయి నిర్జీవంగా మారిపోతుంది। ఫ్రెండ్స్, అలానే ఈ రోజుల్లో ఎవరూ వారి తలపై నూనె పెట్టరు, దీనివల్ల జుట్టు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు జుట్టుకి లభించవు, తద్వారా జుట్టు పలచబడటం, తెల్ల జుట్టు రావటం, బట్టతల వంటి అనేక సమస్యలు వస్తాయి। అయితే ఫ్రెండ్స్, మీ జుట్టు రాలటం తగ్గాలన్నా, మీ జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగాలన్నా, తెల్ల జుట్టు నల్లగా మారాలన్నా, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ నూనెను మీ జుట్టుకు అప్లై చేయండి। ఈ నూనెను రాయటం వలన మీ జుట్టు రాలటం ఆగిపోయి రెండింతలు వేగంగా ఒత్తుగా పెరుగుతుంది। ఫ్రెండ్స్, ఈ ఆయిల్ ను ఇంట్లోనే ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు। దీనికోసం మనకు కావాల్సింది ఫ్రెష్ అలోవెరా। ఇలా ఫ్రెష్ కలబంద కొమ్మలను తెచ్చుకొని వీటిని సైడ్స్ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఇలా ఈ కలబంద ముక్కలని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఇలానే రెండు లేదా మూడు ఉల్లిపాయలను తీసుకొని తోలు తీసివేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఫ్రెండ్స్, ఈ ఆయిల్ ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను 200 ml కొబ్బరి నూనెను తీసుకుంటున్నాను। అలానే ఒక 50 టు 100 ml కాస్టర్ ఆయిల్ అంటే ఆముదాన్ని తీసుకుంటున్నాను। ముందుగా ఈ ఆయిల్ ను ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని ఫస్ట్ ఇందులో 200 ml కొబ్బరి నూనెను తీసుకుంటున్నాను। తర్వాత ఇందులో 50 టు 100 ml ఆముదాన్ని కూడా వేసి వేడి చేయాలి। ఇలా నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కల్ని అలానే ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 15 టు 20 మినిట్స్ వీటిని ఈ నూనెలో బాగా మరిగించుకోవాలి। ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ ఆయిల్ కొంచెం కలర్ మారుతూ ఉంది। ఇలా ఈ కలబంద, ఉల్లిపాయ రసం అంతా ఈ ఆయిల్ కి పట్టే విధంగా మరిగించుకుంటూ ఉండాలి। ఫ్రెండ్స్, ఇందులో ఉన్న కలబందలో ఎక్కువగా ప్రోటిలిటిక్ ఎంజైమ్స్, అమినో యాసిడ్స్ ఉంటాయి। ఇవి తలపై దెబ్బతిన్న కణాలను నయం చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి। దీనివల్ల మన కుదుళ్ళ నుండి ఊడిన జుట్టు ప్రదేశంలో కొత్త జుట్టు రావటానికి ఈ కలబంద చాలా గ్రేట్ గా పనిచేస్తుంది। అలానే ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వలన మీ జుట్టు యొక్క ఫాలికల్స్ ని ప్రేరేపించి జుట్టు రాలిపోవడాన్ని తగ్గించి ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది। అలానే ఇందులో ఉన్న యాంటీ ఫంగల్ మరియు యాంటీ వైరల్ లక్షణాలు మీ చుండ్రుని తగ్గించడానికి ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి। అలానే కలబందలో మీ జుట్టు పోషణకు అవసరమైన అనేక ప్రోటీన్లు, విటమిన్స్ ఉండటం వలన ఇది జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది। ఇక ఉల్లిపాయ గురించి చెప్పేదేముంది, ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు కదా, ఇటువంటి ఉల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ పారాసిటిక్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి। అందువల్ల ఇది చుండ్రుని, హెయిర్ ఫాల్ ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది। ఫ్రెండ్స్, అలానే మానవ శరీరంలో వెంట్రుకలు, గోర్లు పెరగటానికి సల్ఫర్ చాలా ఉపయోగపడుతుంది। ఇటువంటి సల్ఫర్ ఉల్లిపాయలో అధికంగా ఉంటుంది, అందువల్ల ఇది మీ జుట్టు ఫాలికల్స్ ని ఉత్తేజపరిచి
మీ జుట్టు బాగా పొడవుగా పెరిగేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ ఇలా ఈ నూనె బాగా మరిగిన తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్ ఈ కలబంద ఉల్లిపాయ ముక్కలు ఇలా రెడ్ కలర్లోకి వస్తాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిని ఒక గంట పాటు అలానే వదిలేయాలి. ఇలా ఒక గంట తర్వాత ఒక బౌల్ను తీసుకుని ఒక స్ట్రైనర్ సహాయంతో ఇలా ఈ నూనెను వడపోసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ ఆయిల్ని మీరు కనీసం వారానికి 2 నుండి 3 సార్లు అయినా మీ తలకి జుట్టు కుదుళ్ళకి బాగా అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇందులో మనం ఆముదాన్ని కూడా ఉపయోగించాం. ఆముదంలో ఎక్కువగా రెజినోలిక్ యాసిడ్, ఒమేగా 6 వంటివి ఎక్కువగా ఉంటాయి. అలానే కొబ్బరి నూనెలో విటమిన్ కే, ఏఈ వంటివి ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇవి జుట్టుకు రక్త ప్రసరణను వేగవంతం చేసి జుట్టు వేగంగా పెరిగేలా సహాయపడతాయి. ఫ్రెండ్స్ ఈ నూనె అప్లై చేయడం వలన మీ జుట్టుకి ఉన్న అన్ని సమస్యలు తొలగిపోయి జుట్టు ఒత్తుగా, నల్లగా, పొడవుగా పెరుగుతుంది. ఫ్రెండ్స్ దీనితో పాటు మన జీవన శైలిలో కొన్ని కొన్ని మార్పులు చేసుకోవటం వలన, అంటే పోషకాహారంతో కూడిన ఆహారం తీసుకోవటం, గుడ్లు, పాలు, మాంసం వంటి ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్ని తీసుకోవటం, అలానే ప్రతిరోజు కనీసం 7 గంటలైనా నిద్రపోవటం, వారానికి కనీసం 2 నుండి 3 సార్లైనా తలస్నానం చేయటం, మనం వాడే దువ్వెన్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవటం, అలానే తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవటం, ఇటువంటివి చేస్తూ ఈ నూనెను వారానికి 2 నుండి 3 సార్లు మీ కుదుళ్లకు బాగా అప్లై చేసుకుంటూ ఉంటే మీకు జుట్టుకి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే తొలగిపోయి మీ జుట్టు ఒత్తుగా, నల్లగా, 2 ఇంతలు వేగంగా పెరగటం ఖాయం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ అండ్ రెమెడీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.